ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఏమిరా ఈడేం చేస్తుండవు? అది ఇప్పుడు టైం ఎంతైందో తెలుసారా? అర్ధరాత్రి 12 అవుతా ఉండాది. ఈ టైంలో నిద్రపోకుండా ఈడేం చేస్తుండవు? అయినా చంద్రిక గది తలుపు ఎందుకు రా కొడుతుండవు? చంద్రిక వదంతో మాట్లాడాలమ్మా. ఏమంటుండవురా? అది అర్ధరాత్రి పూట నీకు అసలు బుద్ధుందరా? అసలు నిన్ను అమ్మా ఎందుకంత కోపడుతున్నారమ్మా? నువ్వు చేసిన పనికి కోపడక ఏం చేయాలరా? ఇంత అర్ధరాత్రి పూట వచ్చి ఆడపిల్ల తలుపులు కొడతావా? అమ్మా రేపు కౌశిక్ అనే బర్త్డే గుర్తుందా? ఏంటి? అవునమ్మా రేపు కౌశిక్ అన్నయ్య పుట్టినరోజు. ఆ సంగతి మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. అన్నయ్య మన మధ్య లేకపోయినా మనం అన్నయ్య పుట్టినరోజు జరుపుకోవాలి కదమ్మా. అన్నయ్య లేకపోవడం వల్ల చంద్రిక వదిన ఎంత బాధపడుతుందో. తనని కాస్త ఓదార్చి వదిన చేత పాప చేత కేక్ కట్ చేయించాలని వచ్చాను. అవునరా సిద్ధు? అవునమ్మా కేక్ కూడా తెప్పించాను. వదిన్ని పాపని తీసుకొని వచ్చి అందరి ముందు కేక్ కట్ చేయించాలని ప్లాన్ చేశాను. చూసినవరా సిద్ధు, కౌశిక్ పుట్టినరోజు సంగతే మర్చిపోయాను. ఆడు మన మధ్య లేడు అన్న సంగతి కూడా మర్చిపోయి ఊపిరి తీసుకోవటం కూడా మర్చిపోయాను. వాడితో పాటు నీ ఊపిరి కూడా తీసుంటే దరిద్రం వదిలేది. ఆ వీలునామలో మెలిక లేకపోయింటే నిన్ను కూడా నీ కొడుకుతో పాటు సాగనంపేవాణ్ణి. నీ బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా. ఏం చేద్దాం? ఆ దేవుడు ఇలాంటి పని చేస్తాడని అనుకోలేదు కదా. అన్నయ్య పుట్టినరోజు చేయాల్సిన వాళ్ళం, జయంతి చేసుకోవాల్సి వస్తుంది. అంత మన తలరాత. అయ్యో మీరేడవద్దమ్మా, మీలాంటి మంచి మనుషుల కన్నీళ్లు నేల మీద పడకూడదు అంటారు. ఇప్పటికే ఈ గడ్డ మీద వర్షాలు లేక కరువుతో అల్లాడుతున్నారు. మీరిలా బాధపడి ఏడిస్తే ఆ కరువు మరింత పెరుగుతుంది. ఏడవకండమ్మా. పాపం చంద్రిక ఎలా ఉండదో, చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. రేపు వాడు పుట్టినరోజు తలుచుకొని ఎంత బాధపడతా ఉండదో ఏంటో. అందుకే కదమ్మా నేనొచ్చింది. నేనుండగా ఇటు మీరు గాని అటు వదిన కాని బాధపడకూడదు. రండమ్మా మనం వెళ్ళి వదిన్ని ఓదార్చి తన చేత్తోనే కౌశిక్ అన్నయ్య జయంతి కేక్ కట్ చేద్దాం. రామ్మా రా. ఇదేంటి తలుపు ఓపెన్ అయింది? లోపల గడేసిందేమో అనుకుని తలుపు కొట్టి దొరికిపోయాను. లాక్ లేదంటే దూరిపోయేవాణిగా. అమ్మా రా రామ్మా. వదినా వదినా. అమ్మా చంద్రిక చంద్రిక. ఇదేంటి వదిన కనిపించడం లేదు, ఎక్కడికెళ్ళింది? ఈ గదిలోనే కదరా ఉండాలి, ఎక్కడికి పోయింది? చంద్రిక అమ్మా చంద్రిక. అదేంటమ్మా ఇంట్లో ఉండాల్సిన మనిషి ఎక్కడికి పోయింది? హ్యాపీ బర్త్డే టు యూ కౌశిక్. నీకు ఇలా విషయం చెప్పాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఐఎమ్ సారీ రా. అమ్మా చంద్రిక, గదిలో ఉండాల్సిన పిల్ల యాడికి పోయిండది చంద్రిక. అయ్యో నేను లైన్లో పెడదాం అనుకుంటే మిస్ అయిపోయిందే. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ దొరకదు.
ఎలా? చంద్రిక, అమ్మ చంద్రిక. ఏంది లచ్చమ్మా, ఏమైనాది? నిద్రపోకుండా ఈడెందుకు తిరుగుతా ఉండవు? కోడలి పిల్ల కనిపించట్లేదయ్యా. కనిపించకపోవడం ఏందమ్మి, ఏడకపోయి ఉంటది. ఆ భరత్ ఉన్నాడా? అయ్యబ్బి కూడా కనిపించడం లేదా? పోయి ఎతకండి, ఎతకండి. ఉండారా? మీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను చంద్రిక. నా కోసమా? ఎందుకు? అదే, రేపు కౌశిక్ అనే బర్త్డే కదా, మీ చేత కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. ఆల్రెడీ మీరిక్కడ అదే చేస్తున్నారు. ఈరోజు నా కొడుకు పుట్టినరోజు అన్న విషయం కన్న తల్లినయ్యుండి నేనే మర్చిపోయినానమ్మా. కానీ మీరే గుర్తు పెట్టుకున్నారు. కౌశిక్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అండి. మా ఇద్దరి మధ్యన చాలా గొప్ప ఫ్రెండ్షిప్ ఉండేది. నా బర్త్డే తను, తన బర్త్డేకి నేను తప్పకుండా విష్ చేసుకునేవాళ్ళం. ఒకరికొకరం గిఫ్ట్స్ పంపించుకునేవాళ్ళం. ఎలాగో అందరూ వచ్చారు కాబట్టి అందరి సమక్షంలోనే కేక్ కట్ చేద్దాం. మీరందరూ కూడా ఉంటే కౌశిక్ ఆత్మ శాంతిస్తుంది. చూస్తే ఆడి ఆత్మ గిలగిలా కొట్టుకుంటుంది, కానీ శాంతి అడ్ను చూస్తాది. ఆడి ఫోటో పక్కన నీ ఫోటో కూడా తొందరలోనే పెడతాన్రా. రండమ్మా, తీసుకోండి, మీరే వచ్చి కట్ చేయండి. నేను కాదు బాబు, చంద్రిక చేతే చేయించు. నేనెందుకండి, కన్న తల్లి మీరే కదా, మీరే కట్ చేయాలి. రండి. కానీ పెంచేంతవరకే కన్న తల్లి బాధ్యత, ఆ తర్వాత జీవితాంతం భర్త బాధ్యత భార్యదే. కష్టసుఖాల్ని పంచుకోవాల్సింది భార్యేనమ్మా. ఆడి భార్యగా అన్నీ నువ్వే చెయ్యాలా. అమ్మ చంద్రిక, కట్ చేయమ్మా. బాబు, నువ్వు కట్ చేయించు. చెయ్యమ్మా. ఆగిపోయారేంటి? కట్ చేయండి. నా వల్ల కావట్లేదు, ఐఎమ్ సారీ. అదేంది అట్టా వెళ్ళిపోతా ఉండది? వెళ్ళిపోక ఏం చేస్తుందండి? కౌశిక్ మన మధ్యన లేకపోయినా అతని జ్ఞాపకాలైతే వెంటాడుతూనే ఉంటాయి కదా. అది నిజమే బ్రదర్. అమ్మా, మీరు కట్ చేయండి, తీసుకోండి. ఏంటమ్మగారు, పెద్దమ్మగారు కనిపించడం లేదు.
అమ్మగారు లోపల నుంచి బయటికి రాలేదమ్మగారు. ఇంకా రాలేదా? అదేంటి? ఏమోనమ్మా, రోజు పెందలాడే లేస్తారు, అట్టంటిది ఇంతవరకు లేవలేదంటే నాకే అర్థం కావట్లేదమ్మా. సర్లే, నేను చూస్తానులే, కానీ పాపకి స్నానం చేయించి బట్టలువే. అట్నేనమ్మా. యాండి, అత్తయ్య, ఏంటి ఇలా పడుకున్నారు? ఒంట్లో బాగాలేదా? అరే, జ్వరం వచ్చినట్టుంది, ఒళ్ళు కూడా కాలిపోతుంది. లేవండి, మనం హాస్పిటల్కి వెళ్దాం. లేవండి, హాస్పిటల్కి వెళ్దాం, కార్ రెడీ చేయమని చెప్తాను. తులసి, తులసి. వద్దమ్మా, టాబ్లెట్స్ వేసుకున్నానులే, కాసేపు అయితే అదే తగ్గిపోతుంది. ఇది మామూలు జ్వరమేలే అమ్మా. మీ పాటికి మీరు టాబ్లెట్స్ వేసుకుంటే ఎలా అత్తయ్యా? జ్వరం ఎందుకు వచ్చిందో చూసి చెప్పాల్సింది డాక్టరే కదా. వాళ్ళు చెప్పకుండా ఇలా టాబ్లెట్స్ వేసుకోవడం మంచిది కాదత్తయ్యా. రాత్రంతా నా కొడుకుని తలుచుకుంటూ నిద్రపోకుండా ఇట్ట మేల్కొనే ఉండానమ్మా. మనసు, శరీరం రెండూ అలసిపోయి జ్వరం వచ్చినది అంతే. ఏం కాదు, ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం, పదండి. లేదమ్మా, ఈరోజు నేను గుడికి పోవాలా. ఎందుకు? ఈరోజు నా కొడుకు పుట్టినరోజు కదమ్మా. ఆడి పేరు మీద గుళ్ళో అన్నదానం చెయ్యాలా? పసిపిల్లలకి పుస్తకాలు, బట్టలు పంచిపెట్టాలా? వాళ్ళందరూ తృప్తిగా నా కొడుకును దీవిస్తే వచ్చే జన్మలో అయినా వాడు నిండు నోరేళ్ళు బతుకుతాడు. ఏ జన్మలోనో నేనేదో పాపం చేసుంటానమ్మా, అందుకే నాకు ఈ కడుపు శోకం మిగిలిపోయినది. ఇంకో జన్మలో అయినా ఇట్లాంటి పరిస్థితి రాకూడదు. పదమ్మా, నన్ను కొడుకు తీసుకుని వెళ్ళు. అయ్యో అబ్బా, నేను చెప్తుంది వినండి అత్తయ్య. మీరు జ్వరంతో ఉన్నారు, ఇప్పుడు మీరు గుడికి వెళ్ళకూడదు. పైగా రాత్రంతా నిద్రపోలేదని మీరే చెప్తున్నారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో మీరు గుడికి వెళ్ళడం మంచిది కాదు. ముందు రెస్ట్ తీసుకోండి. నా కొడుకుని అక్కడ ఉండే ఆ పిల్లల్లో అయినా చూసుకుంటాను. ఆకలి తీరిన వాళ్ళ ఆనందంలో నా కొడుకుని వెతుక్కుంటాను. నన్ను తీసుకుని వెళ్ళమ్మా. పెద్దమ్మగారు, గుడికి అనాథాశ్రమానికి బట్టలు, పుస్తకాలు, భోజనం పంపించేశామమ్మా. అన్నీ ఆడికి చేరినాయని ఫోన్ చేసి చెప్పినారు. నేను చెప్పకుండా అట ఎట్ట పోయినాయే. నేనే పంపించాను అత్తయ్య. నువ్వు పంపించినావా అమ్మా? అవునత్తయ్య. మీకు మీ అబ్బాయి అంటే ఎంత ప్రేమో, అతని కోసం మీరు ఏం చేస్తారో ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా చెప్పండి. నిన్ననే అన్ని ఏర్పాట్లు చేసేశాను. మీరు బాగుంటే మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకువెళ్ళి చూపిద్దామని అనుకున్నాను. ఇప్పుడు మీరు ఎక్కడికి కదలొద్దు, డాక్టర్ని ఇంటికి పిలిపిస్తాను. ముందు మీరు అలా పడుకోండి. అది కాదమ్మా, నేను చెప్తున్నాను కదా, ముందు మీరు పడుకొని రెస్ట్ తీసుకోండి. తులసి, ఒక గిన్నెలో నీళ్లు, ఒక చిన్న క్లాత్ తీసుకొని రా. అట్నేనమ్మా. పర్లేదు, పడుకోండి అత్తయ్య. నాకేం పర్లేదమ్మా. అయ్యో అత్తయ్య, ఏంటి మీరు ఇలా పడుకుందరు? రండి, ఇలా పడుకోండి, పడుకోండి. అమ్మా, ఇక్కడ పెట్టు. ఎందుకమ్మా నీకు ఈ కష్టం? ఇందులో నా కష్టం ఏముంది చెప్పండి. డాక్టర్ వచ్చేంత వరకు మీరు జ్వరంతో బాధపడతారా? ఇలా పెడితే టెంపరేచర్ తగ్గిపోతుంది,
మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి, ఏమీ ఆలోచించొద్దు. సరేనా, కళ్ళు మూసుకోండి. మంచి మనసు కూడా ఉంది. ఇలాంటి మనిషి నాకు కదా సొంతం అవ్వాలి. అదే ఒళ్ళు నేను పడుకునుంటే ఎంత బాగుంటుందో చంద్రిక. కూర్చోండి తులసి. హాయ్ గారు. ఇళ్ళకి కాఫీ లిపో. అట్నేనయ్యా. అమ్మగారేడా? లోపల పడుకున్నారయ్యా. అట్నేలే, నువ్వు పని చూసుకో. అట్నేనయ్యా. మీరు కూర్చొనుండండి, నేను పోయి మా లచ్చమ్మని తీసుకుని వస్తా. నమస్కారం. బాగుండారా? బాగున్నామమ్మా. కూర్చోండి. ఊర్లో అంతా బాగేనా? అంతా బాగేనండి. ఏమైనాది లచ్చమ్మా? ఒంట్లో బాగాలేదండి. డాక్టర్కి ఫోన్ చేస్తే రావడం లేట్ అవుతుందని చెప్పారు. అయ్యో, ఊరి పెద్దలు వచ్చిండారు లచ్చమ్మ, నువ్వు ఒకసారి రావాలా? ఎలా అండి? ఆవిడ పరిస్థితి అస్సలు బాగాలేదు, బాగా జ్వరంగా ఉంది. చూడండి ఎలా డల్ అయిపోయారు. అది కాదమ్మా, అవతల వాళ్ళు వచ్చి కూర్చొనుండారు. వచ్చిన వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి. కావాలంటే తర్వాత కలుస్తారు, ఇప్పుడు ఆవిడ రాలేరు. అట్లా పంపించడం కుదరదు, ఇదేం మీ పట్నం కాదు. ఈడ కొన్ని పద్ధతులుంటాయి, అవన్నీ నీకు తెలియదులే. లచ్చమ్మ ఓపిక చేసుకుని రా, పోదాం. అయ్యో అది కాదండి, ఏం చేస్తున్నారు? చూడమ్మా, లచ్చమ్మ నీకు అత్తే గాని ముందు నాకు పెన్రా. నా పెన్లాన్ని ఎట్లా చూసుకోవాలనో నాకు తెలుసు, నువ్వు చెప్పబడ్లా. తప్పుకో. అయ్యో లే లచ్చమ్మ, నేను నెమ్మదిగా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే. కూర్చోండి. కూసలచ్చమ్మ. మా అమ్మకి ఒంట్లో బాగాలేదప్ప, కానీ ఊరి పెద్దలు వచ్చిండారని చెప్పగానే ఓపిక చేసుకుని వచ్చిండది. అమ్మా, లచ్చమ్మమ్మ గారు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వచ్చిన పని చెప్తామమ్మా, చెప్పండి. ఏం లేదమ్మా, మన ఊళ్ళో ఉన్న దేవాలయం బాగా పాత పడిపోయి ఉండాలి, దాన్ని బాగు చేయించాలని అనుకుంటున్నాము. ఊరంతా సందాలు వేసుకుంటా ఉండారు లచ్చమ్మ, అదంతా ఎందుకులే అని ఆ ఖర్చు ఎంత అవుతుందో మనమే ఇద్దామని చెప్పి తీసుకొచ్చిన. ఎంత ఖర్చు అవుతుందండి? ఎట్టా లేదన్నా, ఓ 20 లక్షల దాకా అవుతుంది. ఇరవై ఎంది, 25 లక్షలు ఇస్తాం. గుడిని బ్రహ్మాండంగా బాగు చేయించాలా. లచ్చమ్మ, కౌశిక్ పేరు మీద ఈ మంచి పని చేయిద్దాం అనుకుంటున్నాను. ఇగో ఈ చెక్ మీద సంతకం చేయి. ఒక్క నిమిషం ఆగండి. ఏందమ్మి ఎందుకు ఆపినావు? అత్తయ్య, ఈ డబ్బు గుడికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావు?
గుడి ఊరికి సంబంధించింది, అది అందరికీ ఉపయోగపడేది, ఎందుకు కదంటా ఉండవు? కరెక్టేనండి, గుడి అందరిది, ఊరు జనాలు అందరికీ సంబంధించింది కాబట్టి అందరూ తలా కాస్త డబ్బులిచ్చి బాగు చేయించుకోవడంలో తప్పులేదు. దానికి అందరి పార్టిసిపేషన్ ఉండాలి, అప్పుడే దేవుడి దీవెనలు అందరికీ దక్కుతాయి. ఇప్పుడేంది, గుడికి చందా ఇవ్వొద్దంటా ఉండావా? అవును, గుడికొద్దు. ఆ డబ్బుతో ఈ ఊళ్ళో ఒక స్కూల్ కట్టిద్దాం. గుడికి అంటే అందరూ బాధ్యత తీసుకుంటారు, కానీ స్కూల్కైతే మనమే బాధ్యత తీసుకోవాలి. బడి రేపటి పౌరులకి ఒక దేవాలయం కావాలి. చదువుకుంటే వచ్చే జనరేషన్స్లో అయినా ఈ గొడవలు కొట్లాట్లు తగ్గిపోతాయి, ఏమంటారు? నా కోడలు చెప్పిందే బాగుండాది. 50 లక్షలు పెట్టి స్కూల్ కట్టిస్తాం, గుడిని మీరే బాగు చేయించుకోండి. అవును, మా లచ్చమ్మ చెప్పిందే బాగుంది, గుడికి సందా పంపిస్తాను, మీరు వెళ్ళండి. అట్నే అండి, వెళ్ళొస్తామండి. ఈ మాత్రం దానికి 7 దాకా పెరగడం ఎందుకు? అయ్యా, ఆ బడికి స్థలము అది నువ్వే పనులు మొదలు పెట్టించు. అట్నే అత్తయ్య, మీరు రండి. ఊరందరి ముందు నా పరువు తీసుండదమ్మా. కలుపు మొక్కని చిన్నగా ఉన్నప్పుడే పీకి పారేయాలరా, పెద్ద అయితే పంటనే తినేస్తుంది. దాని మాటకు విలువ పెరిగినాది, నీ మాటకి విలువ లేకుండా పోయినాది. ఆడా చంద్రిక, లచ్చమ్మ మనసు మార్చి కౌశిక్ సావుకి కారణమెవరో తెలుసుకోమని రెచ్చగొడతా ఉండాది. దాన్ని అట్టాగే వదిలేస్తే మొత్తం బయటికి లాగేలా ఉండాది. నిజం తెలిసినోడు ఎప్పుడో పోయినాడు, ఇంకా నిజం చెప్పేదెవడు? ఆడదాని పంతం గురించి నీకు తెలవదు. ఆడది పంతం పట్టినాదంటే ఏదైనా సాధించి తీరుతాది. ఒంటరి ఆడది అదేం చేస్తాదిలే అని వదిలేయడానికి వీల్లేదు. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.